सो हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल मीनाचारी क्रिएशंस। ई रोज वीडियो वच्चेसि मनकि सिजेरियन चेसिन वाळ्ळकि बैक पेन वस्तुंदि अनि चाला मंदि अनुकुंटू उंटारु। सो सिजेरियन चेयिंचुकुन्न वाळ्ळकि वस्तुंदा, नार्मल डेलिवरी वाळ्ळकि कूडा वस्तुंदा अनेदि नेनु ई रोज डौट् अनेदि क्लियर चेस्तानु मीकु। सो सिजेरियन चेसुकुन्न वाळ्ळकि बैक पेन वस्तुंदि अंटे ऑपरेशन चेसिनप्पुडु इंजेक्षन् वेस्तारु कदा, सो ई इंजेक्षन् कि मनकि बैक पेन अनेदि वस्तुंदि अनि चाला मंदि अनुकुंटू उंटारु। కానీ ఇదైతే రాంగ్ అండి, ఎందుకంటే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకైతే ఆ ఇంజెక్షన్ వేయరు, కానీ నార్మల్ డెలివరీ వాళ్ళకి కూడా ఈ పెయిన్ అనేది వస్తూ ఉంటుందన్నమాట। సో ఎందుకు వస్తూ ఉంటుందంటే మనము చేసే మిస్టేక్స్ ఏ అన్నమాట। మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కాల్షియం టాబ్లెట్స్ ఉంటాయి కదా, ఈ కాల్షియం టాబ్లెట్స్ అనేవి వేసుకోము। సో ఇవి వేసుకోకపోవడం వల్ల పిల్లలకి మనకి పిల్లల బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి అనుకుంటూ ఉంటాం, కానీ పిల్లల బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి అండ్ మన బోన్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి। సో మీరు కాల్షియం టాబ్లెట్ అనేది వేసుకోకపోవడం వల్ల మీ బోన్స్ అది వీక్ అయ్యి మనకి బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది। ఇంకొక మిస్టేక్ ఏంటంటే, మనం డెలివరీ అయినాక పిల్లల్ని ఎలా మనం పాలు ఎలా ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అన్నమాట। చాలా మంది అయితే పడుకొని ఇస్తూ ఉంటారు, సో పడుకొని ఇవ్వాలా కూర్చొని ఇవ్వాలా పొజిషన్ అనేది నేను ఖచ్చితంగా ఇంకో ఛానల్లో షేర్ చేస్తాను, కాకపోతే ఈ రోజు చెప్తాను మామూలుగా। అయితే మనము పడుకొని పాలు అనేది ఇవ్వొద్దు, పడుకొని పాలు ఇవ్వడము అండ్ వాళ్ళని మనం కూర్చోబెట్టుకొని కూడా ఇలా ఒంగొని ఇస్తూ ఉంటామన్నమాట పాలు। సో ఇలా ఇవ్వొద్దు, మనం స్ట్రైట్గా కూర్చొని పాలు అనేది ఇలా ఇవ్వాలి పిల్లలకి। సో ఇలా ఉండాలి బేబీ పొజిషన్ అనేది, ఇలా ఉంటేనే మనకి బ్యాక్ అనేది ఇలా స్ట్రైట్గా నిలబడి ఉండాలి పాలు ఇచ్చేటప్పుడు। మనం చేసే మిస్టేక్ అన్నమాట ఇది, ఎప్పుడు ఒంగొని ఒంగొని ఇలా ఉండడం వల్ల మనకి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది, అండ్ పడుకొని ఇవ్వడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది, కూర్చొని ఇవ్వడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది। కాకపోతే టోటల్గా బెండ్ అయ్యి కూర్చోవద్దు మనం, అండ్ ఎక్కడ కూర్చున్నా కానీ మనం స్ట్రైట్గానే కూర్చోవాలి। ఇలా కూర్చోవడం వల్ల మీకు బ్యాక్ పెయిన్ అనేది రాదు। సో చూసారు కదా, మనకి సిజేరియన్ చేయడం వల్ల ఈ బ్యాక్ పెయిన్ వస్తుందని చాలామంది అపోహ పడుతూ ఉంటారు। సో ఇలాంటి అపోహలు ఏం పెట్టుకోకండి, నాకైతే 3 సిజేరియన్స్ అయ్యాయి, సో నాకు ఇంతవరకు అయితే బ్యాక్ పెయిన్ ఇలాంటి ప్రాబ్లం అయితే ఎప్పుడూ రాలేదు, కాకపోతే ఎప్పుడైనా హెవీగా వర్క్ చేసినప్పుడు మాత్రం ఆ రోజు వరకు బ్యాక్ పెయిన్ వస్తుంది అంతే। కానీ బ్యాక్ పెయిన్ మనకి సిజేరియన్ వల్ల వస్తుందనే అపోహ అయితే పెట్టుకోకండి, నార్మల్ డెలివరీ వాళ్ళకి కూడా బ్యాక్ పెయిన్ అనేది కామన్ అన్నమాట। ఈ అపోహ ఏం పెట్టుకోకుండా సిజేరియన్ అయినా నార్మల్ అయినా ఒకటే, బ్యాక్ పెయిన్ మాత్రం సిజేరియన్ చేయడం వల్ల రాదు। సో ఇది కంప్లీట్గా రాంగ్ అన్నమాట, సో ఇది చెప్పడానికి నేను ఈరోజు వీడియో షేర్ చేస్తున్నాను। సో చూసారు కదా, బ్యాక్ పెయిన్ అనేది ఎందువల్ల వస్తూ ఉంటుంది, సిజేరియన్ చేయించుకోవడం వల్లనే వస్తుందా లేదా అనేది ఈరోజు డౌట్ క్లియర్ చేశాను కదా। సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను, వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళకైతే స్పెషల్లీ థ్యాంక్ యూ। సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో, థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్, థ్యాంక్ యూ।